కణాలు కొనుక్కున్న వాటికి రేట్లు పోతాయి. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు మీ భూములు ఏమైపోతాయి? ఇప్పుడు మరి ఇదే 2 ప్లాటినం గాజులు ఇచ్చారు కదా. సరే, మీకు మరి రైతులు అంటే మహాప్రేమ, మహిళలు అంటే మహాప్రేమ అమ్మ. మిమ్మల్ని మేము తక్కువగా మాట్లాడలేదు, మీ గౌరవించి మాట్లాడుతున్నాం. మరి ఎమ్మెల్యే వనజాక్షి పుట్టినప్పుడు, ఆమె బరబరా లాక్కుపోయినప్పుడు ఆ రోజు మీ 2 ప్లాటినం గాజులు ఎవరికి ఇచ్చారు? తర్వాత రితేశ్వరి గొడవ జరిగినప్పుడు ఏమైంది? మీరు కరకట్ట మీద ఉన్నారు, కాపురం ఉన్నారు, మరి అదే రోడ్లో రైతులు గగ్గోలు పెట్టారు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు, 3 పంటలు పండే భూముల్లో రోడ్లు వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు కొండం పెడతామయ్యా, మా నోటి దగ్గర కూడు దిగండి అయ్యా అనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి మాట్లాడితే ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, నాకన్నా ఎక్కువే తెలుసు అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఏమీ లేకపోయేటప్పటికీ ఉగ్రోషం కడుపు మంట మీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గాన్ని పెంచి పోషించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొన్నారు. పొద్దున్నే కొన్ని చూసాం. మన దరిద్రం ఏంటంటే అప్పుడెప్పుడు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చాడు. పృథ్వీ ఏమన్నారు, మా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు గారు ఆడ అమరావతి పెట్టినట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అందరు కమ్మవాళ్ళేనా? అంటే మా కమ్మవాళ్ళేనా? అంటే వేరే కులాలు లేవా? కాపులు లేరా? రెడ్డులు లేరా? బలహీన వర్గాలు లేరా? బీసీలు లేరా? 3300 ఎకరాలు కమ్మవాళ్ళవేనా? అయితే అప్పుడు నువ్వు తిడుతుంది కమ్మవాళ్ళనా, కమ్మ రైతులనా, మొత్తం రైతులనా? మొత్తం రైతులు నువ్వు తిడదలుచుకుంటే నువ్వు కమ్మ అని ఎందుకు ఎత్తావు పేరు? అన్న కమ్మవాళ్లే దిగజారిపోయారా? కమ్మవాళ్లే పెయిడ్ ఆర్టిస్టులా? కమ్మ రైతులు, కమ్మ ఆడపడుచులు, ఎంత దరిద్రం! మీలాంటి వాళ్ళ వలనే ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతుంది. మీకు పదవి ఇచ్చాడు భక్తుడికి, భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా నీకు ఛానల్లో ఆ చైర్మన్షిప్ ఇచ్చారు. ఆ సేవ చేసుకోండి. మాట్లాడటం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కదా. నువ్వేంత చీప్గా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు అన్నాడంటే ఇక నీ గురించి ఏమనుకోవాలి మేము? ఎన్టీఆర్ గారు వల్ల కానీ, చంద్రబాబు వల్ల కానీ కమ్మ సామాజిక వర్గం సొసైటీలో బతకట్లా. కమ్మవాళ్ళు ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చావు పృథ్వీ, నువ్వే రోడ్డు మీదకి ఇచ్చావు. ఏంటి పేరు ఆర్టిస్టులా? అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ అమరావతిలో. 3 పంటలు పండుతాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇల్లు పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు. అలాంటి పంటల్ని పండే భూముల్ని ప్రభుత్వం అడిగిందని చెప్పేసి, రాజధాని వస్తుందని చెప్పేసి దాన్ని నువ్వు మరి త్యాగం అంటావా? నువ్వు పెయిడ్ వ్యవహారం అంటావా? ఇక నీ కర్మ అది. మేమైతే జెన్యున్గా అక్కడ ఉన్న ఆడపడుచులు కానీ, రైతాంగం కానీ చాలా జెన్యున్గా ప్రేమతో, రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని వస్తే ఆంధ్ర బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? వాళ్ళు రైతులు కాదా? అంటే రైతులు అంటే మోకాళ్ళ దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటా, చెట్టు కింద కూర్చొని ఆనందింటా, పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? కమ్మ ఆడపడుచులు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోరా? బంగారం గాజులు వేసుకోరా? మెళ్ళ తాళిపొట్టు తాడు కట్టుకోరా? ఏమయ్యా 3 పంటల పండే భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అలాంటి వాళ్ళు 2 బంగారు గాజులు వేసుకోవడానికి అర్హులు కదా? వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడకూడదా? సెల్ ఫోన్ అర్చేతలు ఉండకూడదా? మా ఇంట్లో పనిచేసే పనమ్మాయిల ముగ్గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పనమ్మాయిలకి ఆటో వాడి దగ్గర ఉంటాయి సెల్ ఫోన్లు. అలాంటి పక్కన పెట్టి వాళ్ళని, అదే నేను అంటున్నాను, నువ్వు
అమరావతి రైతులను అన్నావా, అమరావతిలో బతుకుతున్న కమ్మవాళ్ళు అన్నావా, కమ్మాట పడుతున్న అన్నావా, అందరు రైతులను అన్నావా? సిగ్గుపడాలి పృథ్వీ, నువ్వు పెయిడ్ ఆర్టిస్టులందుకు ఆడపడుతున్నాయి రైతుల్ని. ఎంత సిగ్గు! జగన్ గారు పాదయాత్ర చేశారు, వరండా వీరు జనాల్లో తిరుగుతూ ఒక్కసారి కూడా ఒక్క లూజు మాట మాట్లాడలా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు ఒక్క లూజు మాట ప్రజల గురించి మాట్లాడలా. కమ్మ, కాపు, రెడ్డని పేర్లే ఎత్తలేదు. అంత సేవాభావంతో ప్రజల పట్ల జగన్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇలాంటి జగన్ గారిని, ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీ లాంటి వాళ్ళు పుట్టారు. సిగ్గుపడండి పృథ్వీ, నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, నాకు నీ మీద కక్ష లేదు, యు ఆర్ మై ఫ్రెండ్. కానీ మీకు సిన్సియర్గా చెప్తున్నా, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే నువ్వు చాలా తప్పుగా మాట్లాడావో రైతులకి, రైతు బిడ్డలకి, రైతు ఆడపడుతులకి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి అమ్మా, క్షమించండి అక్క, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను అని చెప్పు. లేదా ఇలా మీరు వాగుతూ ఉంటే నిజంగానే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్ష నాయకుడు తెలుసుకుంటే ఎలాంటి వాడో తీసుకొని ఇది 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఇప్పుడు 6 నెలలు అవ్వకముందే భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమీ జరగకుండా ఇన్ని మంచి పనులు చంద్రబాబు గారు చూస్తూ కూడా, జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఈరోజు కూడా అమ్మ ఒడి బ్యాంకులో 15 మంచిపూలు పడ్డాయి. తల్లులకి, ఆడపిల్లలకి, అంటే వాళ్ళు కమ్మోళ్ళ, కాపులా, రెడ్లా, బీసీలా అని చూశాడా? ఓన్లీ రెడ్లు ఆడపడుతులు మాత్రమే బ్యాంకులు వేశాడా? ఈ బ్యాంకులో 15 వేల శాఖల్లో కమ్మాడపడుతులు లేరా? అందరినీ సమభావం చూస్తూ, సమభావంతో ఉంటూ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్పాపులర్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ తెలియక మూర్ఖత్వంతో ప్రెస్లో మాట్లాడేటప్పుడు విచక్షణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము? నీకేమైనా ఉందనుకో మాట్లాడు, చంద్రబాబు గురించి మాట్లాడు, చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు. ఎవరు నీ గురించి కామెంట్ చేయరు. లేదా రైతులతో చెప్పు, చంద్రబాబు గారు మిమ్మల్ని రాగులుట్టు పట్టిస్తున్నాడు, మీ నమ్మకండి, చంద్రబాబు గారు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, అవి మాట్లాడుకో, తప్పులే. కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఆడపడుతులను పట్టుకొని వాళ్ళకి 2 గదులు ఉండవా? మీ వలన ఇలాగ మీ ప్రశ్నలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా వాగే వాళ్ళందరి వలన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో అమ్మలక్కలు తిరుగుతున్నారయ్యా, అమ్మలక్కలు. తల దించుకోవాలి. మీ నాయ మన నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గాడు అని ఈరోజు ఆడాలి పిలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూ, నీలాంటి వాళ్ళ వల్లే. నేను అదే చెప్తున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఎవరైనా మీ ప్రభుత్వం మాట్లాడేటప్పుడు కొంచెం స్పృహ ఉన్న వాడిని, సామాజిక తత్వం తెలిసిన వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, ప్రజల పట్ల సేవాభావం ఉన్నవాడిని, గౌరవం ఉన్నవాడిని, వాడిని కూర్చోబెట్టండి టేబుల్ ముందు. ఎవడో పడితే వాడు వాగి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి విలువను పోగొట్టి ఇలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఇవ్వద్దు. పృథ్వీకి రైతులు ఆడపడుచులను పట్టుకొని అంత అందరూ చూసి టీవీలో దే క్రై లైక్ ఎనీథింగ్ అండి, మేము పెయిడ్ ఆర్టిస్టులు మాని. ఎంత అవమానం ప్రభుత్వానికి, ఎంత అగారం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుపాపలు చేస్తున్నారు కదా మీ తప్పుడు మాటలతో, అది నా బాధ. నువ్వేమైనా ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ఎవరి తరఫున చెప్పొద్దు కా, నేను వైసీపీ తరఫున కాదు, ఈ ప్రభుత్వం తరఫున కాదు, జగన్ కోసం కాదు, నేనే ఒళ్ళు తెంబిరికి ప్రెస్ మీట్ పెడతానా, ఏం చేస్తారో చేయండి చెప్పుకోండి, మేము మీ తోలుతాం, వస్తే మీకు చెప్పుతో కొట్టండి. ఇది తప్పు కదా. నీకేమన్నా నేను మాడా చంద్రబాబు గారి గురించి? ఎప్పుడు? చంద్రబాబు గారు పొరపాటు చేస్తే నేను మాడే హక్కు ఒక పౌరుడిగా మాట్లాడా. ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే? వ్యక్తిగతంగా నువ్వెందుకు ఆడవాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావు? వాళ్ళ గొలుసులు వేసుకుంటారు, పెద్ద పెద్ద ఆడియో కార్లు తిరుగుతారు, ఆడియో కార్లు తిరుగుతారు. ఏ తిరగరా రైతులు? రైతులు అంటే అందరు అడుగు తినే వాళ్ళు ఉంటారా? రైతులు డబ్బులు ఉండవు రైతుల దగ్గర, పంటలు పండించుకుంటారు, సంతోషంగా ఉంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవాడు రైతులంటే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు, ఊరు కాలంలో దిగేవాళ్లే,
ఆ రైతులు అంటే ఎట్ట, ఎంత అవమానం వాళ్ళకి. 3,000-30,000 ఎకరాలు ఇచ్చిన ఆడవాళ్ళకి, రైతులకి ఎంత ఏడుపు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత ఉగ్రష ఉంటుంది, ఎంత అవమానం ఉంటుంది. క్షేమ్ పృథ్వీ, క్షేమ్. ఏమాత్రం నీళ్ళు ఎత్తిస్తున్నా, నిజంగా నువ్వు కనుక ఓం వెంకటేశాయ అని ఆ దేవుడి మీద నిజంగా ఈ మాత్రం గౌరవం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఆడపడుతులకి, రైతు సోదరులకి బేషత్తుగా క్షమాపణ చెప్పు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. మిత్రులందరికీ నమస్కారం. మొన్న ఒక బత్తాయి గాయ గడు వచ్చి రైతుల గురించి తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. వాడు చదువుకున్న మూర్ఖుడు, ఇంకిత జ్ఞానం లేని సన్యాసి వాడు. వాడు రైతుల గురించి మాట్లాడటం జరిగింది. ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవడం కోసం ఈరోజు ప్రముఖ దర్శకుడు అయినటువంటి తెలివైన మేధావి గారిని రంగంలోకి దింపడం జరిగింది. ఆ తెలివైన మేధావి గారు ఏం మాట్లాడారు ఒకసారి మీరే వినండి. అమరావతి వెళ్ళను, ఇప్పుడు అమరావతి నన్ను కూడా చెబుతూ కొడతాను. ఇప్పుడు అమరావతి రైతులు అంత కోపంగా ఉన్నారంటే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటే మీ గాజులు ఎట్ట వచ్చినాయి, మీ సెల్ ఫోన్ కావాలా మీకు, వీళ్ళు రైతులు కాదు కార్పొరేటర్ అంత కోపం మీద ఉంటే వాళ్ళలో మా అమ్మున్న నా అక్కున్న చెబు తీసుకొని కొడతాను నన్ను. ఎస్ కరెక్ట్, పోసాని కృష్ణ మురళి గారు మీరు కరెక్ట్ గా మాట్లాడారు సార్. మీరు తోపు, మీరు తురుము, మీరు అంతగా మించి. సరే సార్, అక్కడ ఉన్నది రైతులని మీరు నమ్మారు కదా, ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అయితే కాదు, మీకు ఖచ్చితంగా తెలుసు అక్కడ ఉన్నది రైతులు, కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, అవునా కదా. ఇదే మాట మీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఆ మినిస్టర్లకి, డిప్యూటీ మినిస్టర్కి, జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా చెప్పండి సార్, అక్కడ ఉన్నది రైతులే, పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళకి సరైన న్యాయం చెయ్యండి అని చెప్పి మీరు ఒక మాట ప్రభుత్వానికి చెప్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే రైతులు రాజధాని కోసం ఈ భూములు ఇచ్చారు, మళ్ళీ తిరిగి అదే భూములు రైతులకు ఇచ్చేస్తామంటే, రాజధాని అక్కడ కాకుండా వేరే చోటకి తరలించేస్తామంటే రైతులు ఆందోళన చెంది రోడ్లెక్కి ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అటువంటి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటామన్నది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మీరు చెప్పింది 100% రైట్ సార్. పోసాని కృష్ణ మురళి గారు ముందుగుండగా రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న ఎమ్మెల్యేలని, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారిని, అదేవిధంగా మంత్రుల్ని అందరికీ కూడా దయచేసి మీరు తెలియజేస్తారనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది రైతులు, పెయిడ్ ఆర్టిస్టులు కాదని మీరు నమ్మారు. ఇదే మాట మీ ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా చెప్పండి సార్. మీరు ఇంకో మాట అన్నారు సార్, రైతులు వచ్చేసి 3,000 ఎకరాలు ఇచ్చారని సార్. సారీ సార్, ఒకసారి మీ మాటనే. ఏదైతే 3,000 ఎకరాలు వాళ్ళ పొలాలని రాజధాని కోసం ఇచ్చారో రైతులు, వాళ్ళకి భయం ఉండటం చాలా సహజం, భయం ఉండటం ఇంకా సహజం. అయ్యా పోసాని కృష్ణ మురళి గారు, మీరు అంతా బాగానే చెప్పుకొచ్చారు కానండి అయ్యా, అక్కడ రైతులు ఇచ్చింది 3,000 ఎకరాలు కాదు సార్, 33,000 ఎకరాలు. దయచేసి తెలుసుకోండి సార్, మీరు చాలా తెలివైన వారు సార్. మీకు రాసిచ్చిన పేపర్ మీద తప్పు రాశారు లేకపోతే మీరు ఏ విధంగా ఊహించుకున్నారో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఇచ్చింది 3,000 ఎకరాలు కాదు సార్, 33,000 ఎకరాలు ఇచ్చారు సార్ రైతులు. ఈరోజు అక్కడ దీక్షలు చేస్తున్నది రైతులు సార్, పెయిడ్ ఆర్టిస్టులు అయితే కాదు. ఈ విషయం మీకు తెలుసు, మీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇదే మాట మీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, అధికారులకు కూడా తెలియజేయండి సార్. ఆ రైతుల యొక్క కష్టాన్ని అక్కడ ఎవరున్నా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే నన్ను చెప్పుతూడే కొడతారని మీరు అన్నారు. ఎస్, ఇదే బాధ మీకు తెలిసింది కాబట్టి ఇదే మాట మీ ప్రభుత్వానికి చెప్పండి. ఆ రైతులకు అన్యాయం జరగకుండా, రైతులకు అన్యాయం జరగకుండా, అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడండి సార్. మీ వంతు మీరు కూడా ప్రయత్నం చేస్తే చాలా సంతోషపడతాం సార్. మీ తెలివితేటలకు నమస్కారం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.